వెల్కమ్ టు అవర్ ఛానల్. తులసి మొక్క ఉన్న తులసి కోటలో చిటికడు మట్టిను తీసుకొని ఆ యొక్క మట్టితో ఈ విధంగా కనుక చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు తక్షణమే కలుగుతుంది. ఆర్థిక సమస్యలు ఉన్నా, అప్పుల బాధలు ఉన్నా, అవి ఆ రోజుతోనే పటాపంచలు కావలసిందే. లక్ష్మీ స్వరూపంగా భావించే తులసి మొక్క దగ్గర ఉండే ఆ మట్టితో ఎలాంటి పరిహారం చెయ్యాలి అనేది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులసి ప్రతి ఇంటిలోనూ ఎంతో పవిత్రంగా పెట్టుకునే మొక్క. హిందువులు లక్ష్మీదేవి రూపంగా తులసి మొక్కను కొలుస్తూ ఉంటారు. ఇండియాలోనే కాదు, విదేశాలలో కూడా భారతీయులు తులసిని తమ ఇళ్ల ముందు కోటగా కట్టి కొలుచుకుంటున్నారు. తులసి ఇంటిలో ఉంటే పిల్లలకు ఎలాంటి గ్రహ దోషాలు ఉండవని పూర్వీకుల యొక్క నమ్మకం. ఎర్ర పూలు పూస్తే ఆ మొక్కను కృష్ణ తులసి అని, తెల్ల పూలు పూస్తే లక్ష్మీ తులసి అని పిలుస్తూ ఉంటారు. తులసి ఆకులను ఏకాదశి రోజున, ఆదివారం రోజున, రాత్రి సమయాలలోనూ అసలు తుంచకూడదు. అలాగే గ్రహణ సమయాలలోనూ కూడా వీటిని తుంచ అరిష్టము. తులసి వద్ద రోజు కూడా దీపం వెలిగించి పూజ చేయాలి. ముందు తులసి అనుమతిని తీసుకు ఆ తరువాత మాత్రమే ఆకులను తుంచాలి. తులసి ఆకులను నోట్లో వేసుకుని నమలరాదు. ఎందుకనంటే వీటిలో ఉన్నటువంటి ఆమ్లము దంతాలకు హాని చేస్తుంది. నీళ్లలోనూ లేదా టీలోనూ కలిపి తీసుకోవాలి. ఆరోగ్యం అదే విధంగా మతపరమైనటువంటి అవసరాలకు మాత్రమే తులసి ఆకులను తుంచాలి. అకారణంగా తుంచడం చాలా పాపం. అలాగే తులసి ఆకులు ఎండిపోయిన తరువాత రాలితే వాటిని ఉంచకూడదు. ఆ మొక్క సమీపంలో గుంత తీసి వాటిని పూడ్చాలి. తులసి మొక్క ఎండిపోతే దానిని నది జలాలలో లేదా చెరువులో వేయాలి. తులసి మొక్క ఎండిపోతే ఎండిపోయిందని అనకూడదు. తులసి మొక్క పెళ్లి కూతురు అయ్యింది అని చెప్పి అనాలి. అలాగే ఆ పెళ్లి కూతురు అయిన మొక్కను తులసి కోటలో అలా వదిలేయకూడదు. దానిని తీసి దాని స్థానంలో కొత్త తులసి మొక్కను నాటాలి. తులసి మొక్క విషయంలో పాటించాల్సిన నియమాలు తెలుసుకున్నారు కదా? మరి అద్భుత ఫలితాలను ఇచ్చే ఆ పరిహారం ఏంటో తెలుసుకుందాం. నిత్యము మనము తులసి చెట్టుకి పూజ చేస్తూ ఉంటాం. అయితే శుక్రవారము, మంగళవారం కాని రోజులలో తులసి మొక్కకు నీరు పోసి పూజ చేసిన తరువాత తులసి అమ్మవారితో చెప్పి తులసి కోటలో చాలా కొద్దిగా మట్టిని తీసుకుని ఆ మట్టిని అరటి ఆకులో పట్ట, ఆ తర్వాత ఆ మట్టిలో కొద్దిగా ఆవ నూనె అలాగే కుంకుమను వేసి మూడింటిని కలిపి ఒక ముద్దగా చేయాలి. ఆ తర్వాత ఆ మట్టిని అరటి ఆకులో పెట్టి మడవాలి. సాయంత్రం పూట ఈ యొక్క ఆకుతో సహా ఆ మట్టి ముద్ద రావి చెట్టు దగ్గర పెట్టి తిరిగి ఇంటికి రావాలి. ఈ విధంగా చేయటం వలన మీ యొక్క దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీ కటాక్షం మీకు తప్పకుండా సిద్ధిస్తుంది. వారం రోజులు తిరగకుండా ఈ యొక్క పరిహారము ఫలితాన్ని మీరు తప్పకుండా పొందుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.